తెలంగాణలో శాంతి భద్రతలు ఎమ్మెల్యే చేతిలో ఉన్నాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఎస్పీ ఇన్చార్జ్ వరప్రసాద్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్గీయులు దాడి చేశారని, దీన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఇక బీఎస్పీ కార్యకర్తలపైన నేతలపైన దాడులు చేస్తే ఇక ఊరుకునేది లేదని, ప్రగతి భవన్ను ఖచ్చితంగా ముట్టడిస్తామని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో తమ నేతపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా హోంమంత్రిని వెంటనే తొలగి సీఎం కేసీఆర్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక దాడి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి బెల్లంపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక పోలీసుల వ్యవహార శైలి కూడా అధికార పక్షాన్ని కొమ్ము కాసే విధంగా ఉందని ఆరోపించారు. ఇక బాధితుడు నిందితుడైనటువంటి దాడికి పాల్పడిన వారికి వదిలేసి బాధితుడిపైన ఆరోపణలు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూరు ప్రాంతంలో మరి తిరగడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కాకినాడ పట్టణంలో జాతీయ జెండాను కూడా ఎగరేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు వెలసిల్లాల్సిన ఈరోజు ఈపు గడ్డ మీద ఈరోజు దోపిడీ అరాచకం అణచివేత రాజ్యం వెళ్తున్నాయని చెప్పడానికి చాలా బాధగా ఉంది నాకు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా ఉక్కు పాదంతో తొక్కేసిండని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మరి గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమానికి అన్ని పత్రికలను పిలవాల్సిన ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలందరికీ నేనే పెద్దను, కుటుంబ పెద్దనని చెప్పుకునే ముఖ్యమంత్రి, ఈ 4 కోట్ల కుటుంబానికి నేను బాపునని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు కేవలం తనకు అడుగులకు మడుగులొత్తే పత్రికలనే పిలుచుకొని నిజాలు ఎత్తి చూపుతూ తెలంగాణ సమాజాన్ని మీద జరుగుతున్న దోపిడిని ఎండగడుతూ అక్షర ఆయుధాలను సంధిస్తున్న పత్రికలు ఏవైతే ఉన్నాయో, ప్రజల పక్షాన నిలబడ్డ పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతీయ జెండా ఎగరవేసే ఈ స్వాతంత్ర దినోత్సవానికి పిలవకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పత్రికలను అణిచివేసి జర్నలిస్టుల మీద కేసు పెట్టిన ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా ఎక్కువ రోజులు మనుగడలో ఉండదనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసుకోవాలి. మరి మా అందరికన్నా వారికే బాగా తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిందే పత్రికలు ఛానళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడమే ఆ పత్రికల పాపం అయిపోయింది. అందుకొరకు పత్రికల మీద అలాంటి వివక్ష మానుకోవాలి, అణచివేత మానుకోవాలి, ఆ వెలివేత మానుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా. అదేవిధంగా మరి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఈ ప్రాంతం నుండి రకరకాల ప్రాంతాల నుండి 34 జిల్లాల నుంచి ఎంతో నైపుణ్యం ప్రతిభ ఉన్న పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కి పోతే అక్కడ క్రీడా శాఖ మంత్రి అనుచరుడైన శ్రీనివాస గౌడ్ గారి అనుచరుడైన ఓఎస్డి హరికృష్ణ ఒక వెటర్నరీ డాక్టర్ అయ్యి మరి ఆయన స్పోర్ట్స్ స్కూల్లో ఏ విధంగా పోస్టింగ్ తీసుకున్నాడో తెలియదు. 2025 వరకు ఆయన ఆర్డర్ ఉన్నది. ఈ హరికృష్ణ ఇంతవరకు సస్పెండ్ చేసినామని అంటున్నారు, ఆర్డర్ అయితే చూపిస్తలేరు. ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ అధికారి పట్ల క్రిమినల్ చర్యలు తీసుకొని అతన్ని జైలుకు పంపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి మంత్రి శ్రీనివాస గౌడ్ ఆయన లోపల ఏ ప్రతిభ ఉన్నది, ఆయన ఏ జాతీయ స్థాయి పథకాలు సంపాదించండు, ఏ అంతర్జాతీయ స్థాయి పథకాలు సంపాదించండు, ఎందుకోసం ఆయనకు అమ్మాయిల హాస్టల్లో వేయడం జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయి లోతైన విచారణ జరిపించాలని చెప్పేసి అలా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నది. ఇది సిర్పూరు నియోజకవర్గంలోనే